నాకది కావాలి. ఓకే ఓకే, నీకు ఆ బొమ్మ కావాలి అంతే కదా. బెస్ట్ వైట్ డ్రెస్డ్ కపుల్ పోటీల్లో గెలిచిన ఈ జంటకు ప్రముఖ పారిశ్రామికవేత్త బంగారాజు గారు బహుమతి ప్రదానం చేస్తారు. మీ బట్టలు ఇంత తెల్లగా ఉండటానికి కారణం రాబిన్ బ్లూ. ఐ సీ. డొక్కు పుస్తకం తెరి చూస్తావు, దొరకని బంగారం కోసం కలలు కంటావు. లింగరాజు కళ్ళ ముచ్చుకో, నిన్నటి వరకే అది కలరా, కానీ ఆ కళ నిజమై ఈ రోజు దగ్గరలో పడింది. ఈ హారాన్ని ఇప్పుడే ఒక పిల్ల బిడ్డలో చూస్తా. ఇంకే మావయ్య, ఆ పిల్లని పట్టి ఇక్కడ తీసుకొస్తే ఓడడు బంగారం నీకు సొంతమవుతుంది. ఓడ బంగారం ఒక ఎత్తు ఇదిగో ఇది చూడరా, కోట్ల ఖరీదు చేసే ఈ కాట్పండు వచ్చే నా చేతికి వస్తే చక్రం లేదు విష్ణుమూర్తిని అయిపోతాను. Thank you.
దున్నపోతులాగా ఉండే ఒక ఆడపిల్ల తీసుకోలేక తమిళ రవిచంద్ర మావులోడు కదండి. ఈ ఏరియాలో నంబర్ వన్ చేపల కాంట్రాక్టర్లు అయినా ముత్యాలు రత్నాలను జైల్లో ఎట్టించాడండి. ముత్యాలు రత్నాలు ఇద్దరు జైల్లో ఉన్నారన్నమాట. ఈ చేపలు తవ్వరా మన షాపులో ఎలకటి తెలిసిపోనాది. అలా డబ్బుల్లో దేవుడు వెళ్ళిపో చెప్పేసినాడు. ముందు నువ్వు ఈ జేబులో చుట్టు చేప తీసి బయట పారేమి. పాపం పక్కసల్ల బాపన ఆయన కంపుకు మూడు దినాలుగా లంకనాలు అని తీసినాడు కాదేటి. దానికి నానాడు చెప్తాను అతడు కర్మ అంటాను. ఎంతమంది ఎంతమంది ముత్యాలు రత్నాలండి మీరేనా? మామే ఒగ్గేసినారా? కాదు, మీకోసం బంగారాజు గారు వచ్చారు. నీళ్ళలో వేస్తే జలకన్యగా మారిపోతుంది. జలకన్య ఒక్కసారి నా కంట కనపడదే. నీతో ఒక ఆట ఆడుకుంటారా? మన మధ్యలో ఇంకో ఆడపిల్ల వస్తే నేనేం చేస్తానని చెప్పాను. మాతోనా ఎప్పుడు చెప్పావు? చెప్పలేదు, మర్చిపోయా. నీకు బుద్ధి చెప్పాలనే నేను చచ్చిపోతున్నాను. చచ్చిపోతావు బతకాలి, ఎవరి కోసం బతకాలి, దేనికి బతకాలి? నేను చచ్చిపోతున్నాను. గంగా నువ్వు నా కళ్ళకు వస్తున్నావు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నేను నిన్నే ప్రేమిస్తున్నాను. ఎన్ని తీయటి మాటలు, అన్ని అబద్ధాలే. ఇది మాత్రం మింగింది, ఇప్పుడు ఏమవుతుంది అబ్బా? చెప్తున్నా హలో హలో. ప్రేమించానంటుంది, పైగా ఫోన్ దగ్గరికి వెళ్తుంది. కొంప తీసి నేనే ప్రేమించానని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వదు కదా. నేను పాక్కుంటూనే వెళ్తాను. హలో, అక్కడ రవిచంద్ర అని పొడుగ్గా ఉన్న అమ్మాయికి చీర కప్పుతుంటాడు. కొండ పిల్లసిస్తాడు, బిళ్ళలు ఎక్కువగా మింగినట్టున్నా. పోతావేమో, పోవడానికే కదరా. హలో బాబాగా, నన్ను నన్నెంత మోసం చేశావురా. గంగా ఏంటే, ఎక్కడి నుంచి? ఎవరు ఎవరు నెత్త ఎదురుంచి. ఏంటి ఆ మాటలు? ఈ పిచ్చి దారి మాటలు వింటే విను, లేదంటే లేదు. అవును, దానికి చీర కప్పుట అయిందా? దేనికి? గోంకొద్దు, నా కళ్ళారు నేను చూశాను. చూడు, నాకు కూడా ఒక చీర కొను, నా శవం మీద కప్పడానికి. బుద్ధి లేకుండా మాట్లాడు. ఇంకా బుద్ధి ఏంటి? ఇదిగో ఇప్పటికే 20 వాల్యూమ్ టాబ్లెట్లు మింగా, 20 బ్రూఫిన్ టాబ్లెట్లు మింగా, 20 మెగానిల్. ఒరే, కళ్ళు మసగ్గా ఉన్నాయి, కొంచెం చదివి చెప్పు. బ్రదరు, మీరెవరో నాకు తెలీదు. ఈ పిల్ల అది ఇది అని కాదు, దేశంలో సమస్త జబ్బులకు వాడే మందులు ఒకేసారి లోపలికి తోసేసింది. ఇంకా ఎంతసేపట్లో చచ్చిపోతానో కూడా చెప్పరా? ఈ పిల్ల వెక్కిళ్ళు అవి చూస్తుంటే మరో 4 మినిట్స్ కంటే ఎక్కువసేపు బతికేలా లేదు. మీరు అర్జెంట్ గా రావాలి. ఎవరా నువ్వు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నువ్వు ఉండే చీరల షాప్ ఎదురుగా ఉన్న రెస్టారెంట్ నుంచి బాబు. అర్యాయిగా ఈ పిల్ల చచ్చిపోయింది. ఈ కాసేపు ఇక్కడే ఉంటే కర్మకాండ కూడా నాచేదే చేయిస్తాను. నేను వెళతాను. Thank you.
ఏం ప్రమాదం లేదు. షీ ఇస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆఫీసర్ చూడొచ్చు. థ్యాంక్ యూ. పాపా అలా చేయకుండా తినమ్మ. అలాగే ఏదో ఒకటి లోపల తోంది నీ కోపం. ఎప్పుడు అదే నీ మీద కూడా ఉంది. పంపించేద్దాం అనుకున్నాను కానీ ఆ సమస్య ఉన్నారు కదా, చీర పెట్టి పంపు గురువు అన్నారు. చీరకుంటూ నీకు దొరికిపోయాను. పంపించేసి నీ దగ్గరకు వచ్చేసాను. నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఎంత ఇంత ఇంత అంటే బోల్డ్ అంత బోల్డ్ అంత అంటే నిన్ను పెళ్లి చేసుకునేంత? నిన్ను పెళ్లి చేసుకునేటంత